నమస్కారం. నాకు ఆరోగ్య జ్ఞానాన్ని, ఆహార విజ్ఞానాన్ని, ఆయుర్వేద విజ్ఞానాన్ని నేర్పిన గురుదేవులకు నమస్కరిస్తూ ఇప్పుడు చెప్పబోయే అంశం, డెంగీ జ్వరం రాకుండా ఉండాలంటే. నేను చూడండి, ఎక్కడ టీవీల్లో చూసినా, పేపర్లో చూసినా, ఎక్కడ చూసినా డెంగీ జ్వరంతో ఈ హాస్పిటల్కి ఎంతమంది వస్తున్నారు, ఆ హాస్పిటల్కి ఎంతమంది వస్తున్నారు, ముఖ్యంగా ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు చాలామంది క్యూ కడుతున్నారు. హైదరాబాద్లో అయితేమి, మిగతా జిల్లాల్లో అయితేమి, ఎక్కడైనా సరే డెంగీ జ్వరం విపరీతంగా ప్రబలిపోతోంది. దీంతో చాలామంది అవస్థలు పడుతున్నారు. ఇక దీనిలో ప్రధానంగా జరిగే సమస్యలు ఏంటంటే, జ్వరం రావడం, ప్లేట్లెట్స్ పడిపోవడం, రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడం. ఈ సమస్యతో వెంటనే ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పని చాలా ప్రయత్నాలు, అటు తిరుగుడు ఇటు తిరుగుడు, ఎంతమంది ఎన్ని తిప్పలు పడుతున్నారంటే అబ్బబ్బా చెప్పలేనంత సమస్య. అసలు ఈ డెంగ్యూ జ్వరం ఎందుకు వస్తుంది? డెంగ్యూ జ్వరం రావడానికి ప్రధానమైన కారణం మన నీరు, మన ఆహారం. ప్రధానంగా నీరు. నీరేంటి, ఇప్పుడు వర్షాలు పడగానే కొత్త నీరు వచ్చి చేరుతుందండి, పాత నీరు కొట్టుకుపోతుంటుంది. మరి కొత్త నీరు చేరిన తర్వాత దానిలో కావాల్సిన మలినాలు కూడా వచ్చి చేరుతాయి. మరి అలాంటి నీటిని మనం ఎంత ఫిల్టర్లో వాడినా లేకపోతే ఏం చేసినా సరే మనకు దానిలో చేరిన కొత్త బ్యాక్టీరియా, ఇంకోటి అంటే ఈ వర్షాలు పడగానే మన వాతావరణం చల్లబడిపోతుంది, ఈ చల్లబడగానే మనకు ఏ బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా వాటి యొక్క పునరుత్పత్తి తెగ పెరిగిపోతుంది. ఎంత పెరుగుతుందంటే నీటిలోనూ ఆహారంలోనూ ఎక్కడ ఏమాత్రం కొంత నీరు పేరుకున్నా, ఎక్కడ తేమగా ఉన్నా అక్కడ మొత్తం పెరిగిపోతుంది. దీంతో మనకు ఎదురయ్యే సమస్య ఏంటంటే, ఇది ఆహారంతో కానీ వాటర్తో కానీ కలిసి లోపలికి చేరితే దానితో వచ్చే ఒక అతిపెద్ద ఇన్ఫెక్షనే జ్వరం. మరి ఈ జ్వరం రాగానే మనకు ఎన్నో సమస్యలు వస్తాయి కదా, కాబట్టి మనం రాకుండా చూసుకోవచ్చు. మరి డెంగ్యూ జ్వరం రావడానికి ప్రధానమైన కారణం మన వాటరు, మన యొక్క ఆహారం, అంటే నీరు, ఆహారం. మరి రాకుండా చేసుకోవడానికి మనకున్న మార్గం కూడా వీటితోనే ఉంది కదా. మరి వచ్చిన తర్వాత మందుల కోసం పరిగెట్టడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం, ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం, ఇవన్నీ ఎందుకు? ఒక మీకు అద్భుతమైన మార్గం చెప్తాను. అసలు ఎంత అద్భుతమైన మార్గం అంటే, అసలు డెంగ్యూ జ్వరం రాదు, ఒకవేళ వచ్చినా 24 గంటల్లో మీకు జ్వరం తగ్గిపోతుంది, అలాగే మీకు ఇతర ఇబ్బందులు లేకుండా ఉంటుంది, మీ పని చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకొకటి, నేను చెప్పినది కనుక చేయకపోతే మీరు ఎన్ని మందులు వాడినా మీకు అదుపులోకి రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే కొంతమందికి ప్రాణాపాయం కూడా అవుతుంది, ఇది తెలిసే ఉండొచ్చు. కానీ నేను చెప్పినది చేయకుండా మిగతావి ఎన్ని చేసినా సరే మీకు ప్రాణాపాయం తప్పకపోవచ్చు, లేకపోయినా ఎక్కువ రోజులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. దానిలో మీ యొక్క వ్యాధి శక్తి తగ్గిపోతుంది, బలహీనమైపోతారు, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో రకాలుగా కృంగిపోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేను చెప్పిన ప్రధానమైన అంశం ఒకటి వినండి, మనకు నీరే ఇక్కడ ప్రధానమైన కారణం, కాబట్టి ఆ నీటిని పరిశుభ్రంగా వాడాలి. మనకు అసలైన మంచినీరు వర్షపు నీరు. మనకు ఇప్పుడు చెరువుల నుండి, బావుల నుండి, వీటన్నింటిలో నుంచి వస్తున్నది కూడా వర్షపు నీరే కదా. అయితే ఇక్కడ వీటిలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఏ వైరస్ సరే చేరుతాయి, కాబట్టి వీటిని కనుక మీరు లేకుండా చేసుకోవాలంటే మీకు ఒకే ఒక్క మార్గం, బాయిల్డ్ వాటర్, అంటే మరగ కాచిన నీటిని మాత్రమే వడబోసి చల్లార్చి దాన్నే తాగాలి. ఒక పూట తాగి మళ్ళీ ఇంకొకటి తాగడం, మళ్ళీ బాటిల్ వాటర్ తాగడం, మళ్ళీ క్యాన్ వాటర్ తాగడం, మళ్ళీ ఫిల్టర్ వాటర్ తాగడం ఇలా చేయకూడదు. మీరు ఒక్క పూట మళ్ళీ వేరే వాటర్ తాగినా కూడా మీ జ్వరం అదుపులోకి రాదు. ఒకవేళ రాని వాళ్ళకు కూడా జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది బాగా వినండి. మరగ కాచిన నీళ్ళు, చాలామంది మరగ కాచిన నీళ్ళు అంటే కాచిన నీళ్ళకు మరగ కాచిన నీళ్ళకు చాలా తేడా ఉంటుంది, దీన్ని గుర్తించడం లేదు. ఈ విషయం చాలామందికి తెలియదు. ఎందుకంటే మామూలుగా కాయడం అంటే అలా ఆవిరి రాగానే లేదంటే కొంచెం వేడెక్కగానే అది కాచిన నీరు అనుకుంటారు. అది నిజమే, కాచిన నీరే. కానీ మరిగించితేనే మీకు దానిలో ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఈకోలి కానీ ఏదైనా చస్తుంది. అది జావకుండా మీరు అలాగే సగం బాయిల్ అయిన వాటర్ని తీసుకున్నట్లయితే కూడా ప్రమాదకరమే. రోజులో వాళ్ళ బరువును బట్టి 10%, అంటే మీరు 60 కిలోలు ఉన్నారంటే కనీసం 6 లీటర్లు ఆహారాన్ని తగ్గించేసేయండి.
మీరు ఆహారం తీసుకోవద్దు. ఆహారం ఎప్పుడు తినాలి, ఆహారానికి ముందా వెనక, ఇవన్నీ అడగద్దండి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా తాగొచ్చు, కానీ ముందు మీకు నీరే ప్రధానం. నీటిని తాగండి, మీకు 24 గంటల్లో మీ జ్వరం అదుపులోకి వచ్చేస్తుంది. ఇక ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిపోతే ఏం చేయాలి? ఆల్రెడీ మాకు వచ్చేసిందండి డెంగ్యూ జ్వరం, ప్లేట్లెట్స్ తక్కువ ఉంది, ఇప్పుడు ఏం చేయాలి అని అంటారు. ఇలాంటి వాళ్ళకి ఒక మనకు అందుబాటులో ఉండే ఒక అద్భుతమైన మొక్క ఈ బొప్పాయి చెట్టు. బొప్పాయి ఆకు రసం అంటే చాలామంది బొప్పాయి పండు తింటే ప్లేట్లెట్స్ పెరుగుతుంది అనుకుంటున్నారు, అది కూడా తప్పే. బొప్పాయి ఆకు రసం, ఆకును తీసుకొచ్చి బాగా నూరి ముద్దలాగా చేసి దాని గుడ్డలో వేసి పిండితే వచ్చే రసాన్ని కనీసం 30 ml ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు తీసుకుంటే మీకు వెంటనే సాయంత్రానికే ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ అవుతాయి. డబ్బులుండే వాళ్ళు వెళ్ళి ప్లేట్లెట్స్ ఎక్కించుకోండి, కానీ దీన్ని పెట్టుకోలేని వాళ్ళు దీనితో బొప్పాయి ఆకుతోనే మీ ప్లేట్లెట్స్ పెంచుకోవచ్చు. ఇది నిరూపించబడిన సత్యం, నేనేదో మాటల వరుసకు చెప్తుండేది కాదు, ప్రభుత్వమే దీనిపై పరిశోధన చేసి ఇది పనిచేస్తుందని చెప్పి నిరూపించబడింది. ఇక చిన్నపిల్లలకైతే దాన్ని ఉండలాగా చేసి మింగించేసి నీటి తాగించవచ్చు. ఎంత మంచి చిట్కా అండి, ఒక గృహ ఔషధం. గృహ ఔషధం కాదు, మహా ఔషధం, మహా అద్భుతమైన ఔషధం. ఇక డెంగ్యూ జ్వరం కూడా ఉన్నట్లయితే అప్పుడేం చేయాలి? జ్వరం తగ్గడానికి మనకు అందుబాటులో మన ప్రకృతే మనకు అందించింది అద్భుతమైన మొక్క నేలవేము, అలాగే నేల ఉసిరి. నేలవేము ఎలాంటి జ్వరాలనైనా తగ్గిస్తుంది, ఎలాంటి జ్వరమైనా సరే, అది విషాలనైనా సరే విరిగించగలిగే అంత గుణం ఉంది దానికి. కాబట్టి ఈ నేలవేము మొక్కను తీసుకొచ్చి మీరు నూరి ముద్దలాగా చేసి 3 పూటలు 2-2 ముద్దల చొప్పున మింగినట్లయితే జ్వరం వెంటనే తగ్గుతుంది. ఇంకా చాలా పనిచేసే ఉన్నాయి, అలాగే నేల ఉసిరిని కూడా వాడుకోవచ్చు. నేలవేము, నేల ఉసిరి, బొప్పయాకుంటే మీ జ్వరం అసలు మీకు మీ దరిదాపుల్లో కూడా చేరదు. అంటే మీరు అవి వాడుతున్నట్లయితే దీన్ని ముందుగా కూడా వాడవచ్చు, అంటే జ్వరం వచ్చినప్పుడే వాడాలని ఏం లేదు. వీటిని మనం ఆకుకూరగా వండుకొని కూడా తినొచ్చు, కానీ వాటి యొక్క రుచి ఎవరికి రుచించదు. అందుకని జ్వరం రాని వాళ్ళు కూడా ప్రివెంటివ్గా దీన్ని 1 వారం 10 రోజులు వాడండి. అలాగే నేను చెప్పిన విధంగా నీటిని మరిగించి చల్లార్చి వడబోసే తాగండి. అసలు భవిష్యత్తులో కాదు, జీవితకాలంలో మీకు జ్వరం రాదు. ఇక మీ జీవితకాలంలో ఈ 3 మీ దగ్గర ఉన్నట్లయితే మీకు జ్వరం అనేది, డెంగ్యూ జ్వరం అనేది దరిచేరదు. అదే 24 గంటల్లో ఖర్చు లేకుండా తగ్గించగలిగే ఏకైక ఔషధాలు ఇవి. అంతేకాకుండా ఇప్పుడు ఇవి టాబ్లెట్ల రూపంలోను, క్యాప్సూల్స్ రూపంలోను, ఇంకా మీకు నేలవేము చూర్ణం రూపంలో కూడా, నేల ఉసిరి చూర్ణం రూపంలో కూడా అందుబాటులో మార్కెట్లో ఉంటున్నాయి. మరి వీటిని మీరు తప్పనిసరిగా వేడి నీళ్ళల్లో వేసి బాగా కలుపుకోవాలి. అంతేగాని మీరు చల్లటి నీళ్ళు కలిపి తీసుకుంటే మీకు అంత తొందరగా ఫలితాలు రావు. వేడి నీళ్ళు కలుపుకొని తీసుకున్నట్లయితే మీకు అమోఘమైన ఫలితాలు వస్తాయి. ఇంతకంటే మహాద్భుతమైన ఔషధం ప్రపంచంలో లేదు. ఈ విషయంలో మేము చాలామంది పేషెంట్లు చూసి మీకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. నమస్కారం.